దానికి ఇది ఉపయోగిస్తాం. అంత థియరీ నేర్చుకోలేదు కదా, ముద్రలు వాటి వినియోగాలు నేర్చుకోలేదు. ఓకే, ఓన్లీ కూచిపూడి, భరతనాట్యం ఇవి రెండు ఫామ్స్ చూసుంటావు కదా నువ్వు. కూచిపూడి డాన్స్ చూసావో, నువ్వు చేస్తున్నావు. ఓకే, భరతనాట్యం కూడా చూసుంటావు కదా. వాటి రెండిట్లో తేడా ఏంటి? ఎక్స్ప్రెషన్స్. భరతనాట్యం వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూపించరా? చేస్తా. కొడతారు నిన్ను. భరతనాట్యం వాళ్ళు పాట పాట లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారా కదా, మనం కూచిపూడి కంపల్సరీగా పాట పాడాలి. ఎందుకోసం? డ్రామా ట్రెడిషన్ నుంచి వచ్చింది కదా. సో మనం పూర్వకాలంలో డాన్సరే పాట పాడుతూ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకు ఓపిక లేక మనం పక్క పాట వాళ్ళని పెట్టుకొని మనం చేస్తున్నాము కాబట్టి అట్లీస్ట్ లిప్ మూమెంట్ కంపల్సరీగా ఇవ్వాలి. సరే, వదిలే. ఇప్పుడు శ్రీ పసుమతి రామలింగ శాస్త్రి గారు అభ్యర్థిని ప్రశ్న అడగండి. తాళాలు ఎన్నో తెలుసా మొత్తం నీకు? తెలుసు. చెప్పు నాన్న. ఏడు. ఏడు, వెరీ గుడ్. వాటి పేర్లు తెలుసా? తెలుసు. చెప్పు నాన్న. సార్, దాన్ని లోకం కింద చెప్పచ్చా? వెల్కమ్, వెల్కమ్. ఇంకా అప్రిషియేట్ చేస్తా నేను. ధ్రువో మత్స్య రూపకస్య చెంపే త్రిపుట ఏవచ అటతాళే ఏకతాళాంచ సప్తతాళే ప్రకీర్తిత. సప్తతాళ్లే కాదు, సప్తతాళ ప్రకీర్తిత. ధ్రువమఠ్యో రూపకశ్చ జంపే త్రిపుట ఏవచ అటతాళేకతాళే.